హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సర్వాణి వ్లాగ్స్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన పొటాటో పులావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ముందుగా మసాలా కోసం మిక్సీ జార్లో ఒక పెద్ద సైజు ఆనియన్ యాడ్ చేసుకోవాలి. బిర్యానీ ఆకులు 3, దాల్చిన చెక్క, కసూరి మేతి, మరాఠీ మొగ్గ, ఇలాచి, లవంగాలు, గరం మసాలా, ఒక స్టార్ పువ్వు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలోకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకున్నాము. ఒక పెద్ద సైజు ఆనియన్ ముక్కల్ని యాడ్ చేసుకున్నాము. అలాగే ఒక 3-4 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముక్కల్లోని వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇందులోనే సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాము. 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న కప్పుతో పెరుగు తీసుకొని అందులో ఒక పెద్ద సైజు కానీ చిన్న సైజు కానీ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకున్నాము. ఈ పెరుగు ఫ్లేవర్ ఎందుకంటే పులావ్కి మంచి కమ్మదనం అనేది వస్తుందండి. ఈ పెరుగుకి బదులుగా మీరు 1 కోకోనట్ ఉన్నా కూడా ఆ కోకోనట్ని గ్రైండ్ చేసి యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, మంచి కమ్మదనం అనేది వస్తుంది. మీకు మసాలా ఫ్లేవర్ ఇంకొంచెం బాగా తెలియాలి అనుకుంటే దీన్ని స్కిప్ చేసేయండి. దీన్ని స్కిప్ చేయడం ద్వారా ఇంకొంచెం మసాలా ఫ్లేవర్ తగిలి ఇంకొంచెం స్పైసీగా ఉంటుంది పులావ్. ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదండి ఆనియన్ పేస్ట్. ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసుకొని 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోని పచ్చదనం అంతా పోయినంత వరకు బాగా వేయించుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ ఎలాగంటే ఇప్పుడు మీరు 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నారు అనుకోండి, 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే సరిపోతుంది. ఎగ్జాక్ట్గా 1.5 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నారు అనుకోండి, 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి ఉప్పు కూడా చూసుకొని ఒకవేళ సరిపోనట్టయితే యాడ్ చేసుకోండి. ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకున్నాము. ఒకవేళ మీరు బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలనుకుంటే 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ నానపెట్టుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ కూడా 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వేయకూడదు, 1 గ్లాస్కి 1 గ్లాస్ వేసుకుంటే సరిపోతుందండి బాస్మతి రైస్ అయితే. ఇప్పుడు స్టార్టింగ్లో హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అంతే, సింపుల్ టేస్టీ రెసిపీ రెడీ. ఎంతో టేస్టీ అయిన ఆలూ పులావ్ రెడీ. ఇది ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇదైతే సూపర్ టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.